అమావాస్య సందర్భంగా నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి సోమవారం రాత్రి భక్తులు పోటెత్తారు. గుట్ట మొత్తం శివనామంతో మారుమోగింది. స్వామివారి దర్శనానికి గంటల సమయం పట్టింది. ఈ అమావాస్య సుమారు 83 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుండటంతో అత్యంత పవిత్రమైనదిగా భావించి స్వామివారి సన్నిధిలో నిద్ర చేయడానికి రాష్ట్రం నలుదిక్కుల నుండి సుమారు 100,000కు పైగా భక్తులు హాజరయ్యారు. వచ్చిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఇక రాత్రి స్వామివారికి జరిగిన 100,000 పుష్పార్చన కార్యక్రమాన్ని వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ కార్యక్రమాన్ని చూడటానికి అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాల అనుమతి నిరాకరించారు ఆలయ సిబ్బంది. శ్రావణ మాసంలో సోమవారం రోజున అమావాస్య రావడంతో దాన్ని సోమవతి అమావాస్య అంటారు. ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. శ్రావణ మాసంలో సోమవారం మరియు అమావాస్య కలిసి రావడం పవిత్రమైనదిగా, ఈ రోజు మహాశివరాత్రి కన్నా అత్యుత్తమమైనదిగా శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఇలాంటి పవిత్రమైన రోజు కోసం చాలా మంది ఎదురుచూస్తారు. ఈ రోజు పరమేశ్వరుడికి ప్రార్థించడం, అభిషేకించడం మంచిది. అత్యంత శక్తులు ఈ రోజు మహాశివలింగంలో ఉంటాయి. ఈ రోజు మహాశివలింగార్చన చేస్తే అనుకున్నవి నెరవేరుతాయి. తెలిసి తెలియక చేసిన తప్పులు పాపాలు పోయి పుణ్యం వస్తుందని చెప్పారు ఆలయ ప్రధాన పూజారి. దాదాపు ఈ అమావాస్య 83 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు గుట్టపైకి 100,000 మంది భక్తులకు పైగా వచ్చారు. వారికి తాగునీరు, మౌలిక వస్తువులను అదనంగా ఏర్పాటు చేశాం. నేను ఈ దేవస్థానంకొచ్చి కొద్ది రోజులే అవుతుంది. ఇది మొదటి అమావాస్య కావడంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇంకా వస్తువులను కల్పించాం. అమావాస్య సుమారుగా 83 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని చెప్పి మన యొక్క పంచాంగంలో ఉంది. ఈ యొక్క అమావాస్య చాలా పవిత్రమైన అమావాస్య. ఈ చెరువుగట్టు క్షేత్రంలో ప్రతి అమావాస్య కూడా జాతర సాగుతుంది. అదేవిధంగా నేను ఈ దేవాలయం చార్జి ఒక 10 రోజులని తీసుకొని ఈ యొక్క అమావాస్య ఎలా ఉంటుందో అని చెప్పి నేను కూడా చాలా ఉత్సాహంగానే చూస్తున్నా. కానీ చాలా బాగా జరిగింది. సుమారుగా 100,000 మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి మాకు చేతనైన వరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా వారికి క్యూ లైన్స్ కానీ, మురుగులపైకి వెళ్ళడానికి కొన్ని క్యూ లైన్స్ కూడా బార్కెట్ కూడా మార్చి వాళ్ళకి ఎలాంటి జామ్ కాకుండా చేయడం జరిగింది.